వరంగల్ జిల్లా సెంటర్లోని కిలా చమన్ వద్ద బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 2019 రోడ్ సేఫ్టీ బిల్లును రద్దు చేయాలని ఆటోలపై వేసిన 50 పెనాల్టీని రద్దు చేయాలని పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించాలని ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎల్ రాజు, పి రాజు, రమేష్, ఫణి తదితరులు పాల్గొన్నారు. రోడ్ సేఫ్టీ బిల్లును రద్దు చేయాలని ఆటో కార్మికుల రంగం మీద కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిని ఆపాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ మోటార్ వెహికల్ మొత్తం రవాణా వ్యవస్థ అంతా కూడా రద్దు కాబోతున్నది. ఈ సందర్భంగా ఈ వరంగల్ కిలా వరంగల్లో ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఇవాళ 2019 తీసుకొచ్చిన రోడ్ సేఫ్టీ బిల్లును రద్దు చేయాలని ఇవాళ ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే 2 సంవత్సరాల కరోనా కాలంలో కార్మికుల జీవన ఉపాధి దెబ్బతిన్నది. ఆటో కార్మికులు రోడ్లు పడ్డారు. ఇలా కిస్తీలు కట్టలేక కుటుంబాన్ని పోషించలేక రకరకాల ఇబ్బందులు పడుతున్న కాలంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, ఇవాళ కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి ఇలా ఆటో కార్మిక రంగం మీద, రవాణా వ్యవస్థ మీద ఒక గొడ్డలి పెట్టులాగా 2019 బిల్లును తీసుకొచ్చేసి ఇవాళ కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తూ ఉన్నారు. ఏదైనా ఆటోకి లేట్ పెనాల్టీ అయితే రోజుకి 50 రూపాయల పెనాల్టీ అంటే దాదాపు ఇవాళ మొత్తం కూడా రోజువారీగా మనం ఎంత సంపాదించినా కూడా ఇవాళ ఆటోల మీద వేసే పెనాల్టీకే కట్టుకునే పరిస్థితి ఇవాళ వచ్చింది. అందుకనే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రకటించిండు 2019 రోడ్ సేఫ్టీ బిల్లును ఈ రాష్ట్రంలో అమలు చేయమని. కానీ ఈరోజు అమలవుతున్నా కూడా ఇవాళ ఏమాత్రం కూడా స్పందించకుండా ఇవాళ కార్మికుల ఉపాధిని దెబ్బతీసే పరిస్థితి ఉన్నది. అందుకనే మొత్తం మేము ఇవాళ ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును రద్దు చేయాలి. ఇవాళ రోజువారీ కార్మికులు, ఇవాళ ఆటో రంగంలో పనిచేస్తున్న వాళ్ళు, మోటార్ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు, కార్మికులు, కర్షకులు, దాదాపు 40 కోట్ల మంది ప్రజలు ఈ దేశంలో ఇవాళ అసంఘటిత రంగాల్లో పనిచేస్తూ ఉన్నారు. అందుకే ఇలాంటి కార్మికుల జీవన ఉపాధిని దెబ్బతీసే ఇలాంటి చట్టాన్ని రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక వైపు ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి ఇవాళ కార్మికుల్ని కట్టు బానిసలుగా మారుస్తున్న స్థితిని ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఈ కరోనా కాలంలో పేదవాడు మరింత పేదవాడిగా మారిపోయిండు. ఈ కరోనా కాలంలో ఆటో కార్మికులు ఇవాళ ఉపాధి లేక దెబ్బతింటూ ఉన్నారు. కానీ అదానీ, అంబానీ, ముఖేష్ అంబానీ ఆస్తులు ఈ 2 సంవత్సరాల కాలంలో ఆకాశాన్ని అంతనంతగా పెరిగిపోయినాయి. కాబట్టి కార్మిక రంగం అంతా, అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులంతా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకాన్ని, డ్రామాని ఆపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2019 రోడ్ సేఫ్టీ బిల్లును రద్దు చేయాలి. రోజుకి ఆటో రంగం, ఆటో మీద లేట్ పెనాల్టీ వేసి 50 రూపాయలను కూడా రద్దు చేయాలి. కార్మికులకి, ఆటో రంగంలో పనిచేస్తున్న కార్మికులకి అన్ని విధాలుగా ప్రభుత్వాలు ఆదుకోవాలని సందర్భంగా ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్ని రంగాల, ఆటో మోటార్స్ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు సమ్మె జరగబోతోంది. ఆ సమ్మెలో పాల్గొంటున్న కార్మిక రంగానికి కూడా ఇలా ఐఎఫ్టీగా విప్లవం తెలియజేస్తూ